హాయ్ అండి, తెలియని తత్తా కొడలు రుచులు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ మరీ మరీ బాగోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఏం చేస్తున్నారు అత్తా కొడలు అనుకుంటున్నారా? ఒక మనం మధ్యాహ్నం టీలోకి చేసుకునే ఐటెం చేస్తున్నానండి. మంచి ప్రోటీన్స్ గల ఐటెం అది. వడలు వేసుకుంటున్నాం. అది ఎలాగ ఏంటనేది వంటలోకి వెళ్తూ చేస్తూ మాట్లాడుకుందాం. వెళ్తూ అంటున్నానండి. ఎక్కడికి వెళ్తున్నాను నేను? ఇక్కడే ఉన్నాను. వంటలోకి వెళ్తున్నారండి. వంటలోకి వెళ్ళిపోదాం అండి. సోయా చిప్స్ అండి, మిల్ మేకర్ చిప్స్ అంటారు కదా, వీటితో కమ్మని వడలేస్తారండి అత్తమ్మ. దీన్ని మనం ఇప్పుడు వేడినీళ్ళు వేసుకుందామండి. ఏమేమి వేయాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి సోయా చిప్స్, కొంచెం అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇదిగోండి ఈ ఎన్ని ఉన్నాయో అంతా ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను నేను, ఎందుకంటే టేస్ట్ క్రిస్పీగా బాగుంటుందండి ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే. అయిపోండి పచ్చిమిర్చి ఉల్లిపాయ. అలాగే కొత్తిమీర. కొత్తిమీర అండి. ఇదిగోండి ధనియాల పొడి. ధనియాల పొడి మంచి టేస్ట్ వస్తుందండి. ధనియాల పొడి, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, కారం ఎక్కువ వేయను, కొంచెం కారం అండి ఎక్కువ, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేసుకున్నాం కదా. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ మనకి ఎంత సరిపోతుందో అంత. ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి. అలాగే మనం దీంట్లోకి మనం ఆడించుకుని పెట్టుకున్న శనగపిండి ఒక అరకప్పు. అంటే మనకి బైండింగ్ రావాలి కదండి, మనం ఉల్లిపాయలు అవి వేస్తున్నాం కదా పట్టుకోదు కదండి జిగురు ఉండదని వేస్తున్నాం. నేను నీళ్లు పోయలేదండి. ఎందుకు పోయలేదు అంటారా? అడుగున అది మనం వాడకట్టేసి వేసేసుకున్నాం. ఆ వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ ఇందులో సరిపోద్ది. చాలా పోతే చూసుకుని వేసుకున్నాం. ఎంత ఇరుకుది ఇచ్చిందో చూసారా? ఒబ్బిడి అండి, ఖాళీది ఇవ్వాలి కదండి. ఒబ్బిడి 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 అలా అంటే మీ దగ్గర పొదుపు అంటది. ఇదిగోండి మనం కలుపుకుని పెట్టుకున్నాం, వాటర్ పోసుకోలేదండి. మనం పిండుకోకుండానే వడకట్టేసి వేసేస్తే ఇవన్నీ కలిసేటప్పటికి సరిగ్గా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నువ్వు మూకుడి పెట్టుకున్నాం కదండి, వీటెక్కాలి నూనె బాగా. ఈ లోపల అత్తమ్మ వచ్చి తీసుకుని రెడీగా ఉంటారు. వీటెక్కింది, నూనెలో వేసుకున్నాం. పైగా నేను సిమ్లో పెట్టానండి. మా అత్తమ్మ అండి బయ్యమండి, సిమ్లో పెట్టాను. ఇప్పుడు ఒక కిలోమీటర్ దూరం వెళ్తారు. ఇవాళ సేఫ్టీకి ఎందుకో కానీ తుండి తెచ్చుకోలే. సిల్క్ చీరలు కదండి, పర్వాలేదులే అని వదిలేసాను. అందరూ తిడతారు, ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు మరీ అంత పొదుపు చేయకు అని. ఇంకిట్లో కోడలు గొడవ అయితే పడలేకపోతున్నా. చెప్పండి పొదుపు. తొందరగానే అయిపోతే కదా అత్తమ్మ, క్రిస్పీగా బాగుంటాయి. ఇంకానండి కొంచెం శనగపప్పు నానబెట్టుకుని మనం నైట్ అది పొద్దుట మనం టిఫిన్ ఇది వేసుకునేటప్పుడు ఆ పైన వేసుకుంటే అందంగా అక్కడ ఒకటి అక్కడ ఒకటి కనపడతాయి, అది కూడా బాగుంటుంది. నేను వేయలేదు కొంత శనగపప్పు, బోల్ శనగపప్పు ఉంటుందండి. శనగలు కదా ఆడించుకుంటాం, అంత శనగపిండి శనగపప్పు ఉంటుంది. అట్లుగా ఉంటాయండి, మంచి ప్రోటీన్స్ అండి.
చాలా బాగుంటుంది. పిల్లలు అయితే అసలు వదిలిపెట్టు, ఏంటో కూడా మీరు చెప్తేనే కానీ తెలియదు అంత బాగుంటుంది. మంచి టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదండి. మిగిలిన కూడా అలా వేసేసుకుందామండి. చూసారా, క్రిస్పీ క్రిస్పీగా మంచి ప్రోటీన్స్ కలిగిన వడలు. ఈ వడలు చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మనం తింటే తినాలనిపిస్తుంది, ఇంకా క్రిస్పీగా చాలా బాగుంటుంది లోపల కూడా. పిల్లలకి పెట్టామనుకోండి అసలు వదిలిపెట్టి, ఎవరైనా వచ్చినప్పుడు పెట్టినా ఏంటో కూడా చెప్పలేదు అంత బాగుంటుంది. మనం ఏమి కొంచెం బైండింగ్ కోసం శనగపిండి వేసుకున్నాం, సోయా గ్రాన్యూల్స్ అంటారు కదండి, అంటే చిప్స్, సోయా చిప్స్ తోటి చేసుకున్నాం. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, మీ అందరికీ నచ్చినాయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే మా వీడియోస్ మరింత ముందుకెళ్తాయి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని, పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేసి, ఆల్ అన్ ఆప్షన్ ఎంచుకుని, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేసి, మీ సపోర్ట్ ఎప్పుడూ మాకు ఇలా ఇస్తూ ఉండాలని కోరుకుంటూ మరిన్ని రుచులతో కలుస్తామండి. వడలు తిందామండి, టేస్టీగా ఉండే వడలు ఎంత క్రిస్పీగా ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాం. అదిగోండి, అసలు సూపర్ అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను తిన్నండి, మా కోడలు చేసి తినిపించి చెప్తానండి. రోజు నేను తినాలా చెప్పండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి, నేను ఆల్రెడీ కొన్ని మూడు తినేసాను. ఎప్పుడుంటే తినేస్తా ఉంటుందండి, బాగుంటే తినాలి కదండి. మరి చాలా బాగుంది, బాయ్ అండి.